వీడియోలో మనం ఏం తెలుసుకుందాం, ఓఎస్ఐ మోడల్ అంటే ఏంది, ఓఎస్ఐ మోడల్లో ఎన్ని లేయర్స్ ఉన్నాయి అనేది మనం తెలుసుకుందాం. సో ఈరోజు మనం ఏం తెలుసుకుంటున్నామంటే, ఓఎస్ఐ మోడల్లో ఫస్ట్ లేయర్ అయినటువంటి ఫిజికల్ లేయర్ గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫిజికల్ లేయర్ గురించి తెలుసుకునే ముందు మనం ఒక సెండర్కి ఒక రిసీవర్కి మధ్య ఉండాల్సింది ఏంది, ఐ మీన్ ఏ విధంగా కనెక్ట్ చేస్తాము అంటే వైర్, ఆ కేబుల్, ఈ వైర్ ఆర్ కేబుల్ తోటి కనెక్ట్ చేయడాన్ని ఫిజికల్ లేయర్ అంటారు. వైర్ ఆర్ కేబుల్ ఆఫ్ వైర్లెస్ కనెక్షన్ మీన్ ఫిజికల్ లేయర్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫిజికల్ కేబుల్ ఆర్ వైర్లెస్ కనెక్షన్ బిట్వీన్ నెట్వర్క్. అండ్ నెక్స్ట్ ఇట్ డిఫైన్స్ ద కనెక్టర్ మీన్ మనం ఏ విధంగా కనెక్షన్ అనేది చేస్తున్నాము అనేది ఫిజికల్ లేయర్ అనేది మనకి తెలియజేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి ఇట్ డిఫైన్స్ ద కనెక్టర్ ద ఎలక్ట్రికల్ కేబుల్ ఆర్ వైర్లెస్ టెక్నాలజీ కనెక్టింగ్ ద డివైసెస్. ఆ డివైస్ అనేటివి ఏ విధంగా కనెక్ట్ అయి ఉన్నాయనేది ఈ ఫిజికల్ లేయర్ అనేది మనకు చెప్తుంది. నెక్స్ట్ అండ్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ట్రాన్స్మిషన్ ఆఫ్ రా డేటా. రా డేటా అంటే ఏంటంటే, మనకి 7 లేయర్స్ ఉన్నాయి కదా, 7 లేయర్స్లో నుంచి డేటా లింక్ లేయర్ నుంచి మనకి ఫిజికల్ లేయర్లోకి సిగ్నల్ అనేది వస్తుంది. ఈ సిగ్నల్ అనేది ఇక్కడ నుంచి వచ్చినప్పుడు ఈ ఫిజికల్ లేయర్లో డేటా అనేది బిట్స్గా కన్వర్ట్ అవుతుంది. సో ఈ బిట్స్గా కన్వర్ట్ అయ్యేది ఎలా కన్వర్ట్ అవుతుంది, వన్స్ అండ్ జీరోస్లో. రా డేటా అంటే ఈ సిగ్నల్స్ని, మనకు ఇచ్చేటువంటి సిగ్నల్స్ని మనం రా డేటా అంటున్నామన్నమాట. విచ్ ఈజ్ సింప్లీ ఏ సిరీస్ ఆఫ్ జీరోస్ అండ్ వన్స్ వైల్ టేకింగ్ కేర్ ఆఫ్ బిట్ రేట్ కంట్రోల్ మీన్ మనము ఇచ్చినటువంటి రా డేటాని జీరోస్ అండ్ వన్స్గా కన్వర్ట్ చేసి అండ్ నెక్స్ట్ లేయర్కి ఇది అనేది పంపిస్తుంది అన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఫిజికల్ లేయర్స్కి ఏమేమి ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు అంటే, హబ్స్, రిపీటర్స్, మోడమ్స్, కేబుల్స్, వీటన్నిటిని మనం ఫిజికల్ లేయర్కి ఎగ్జాంపుల్స్గా తీసుకోవచ్చు. అండ్ ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ లోయెస్ట్ లేయర్. అంటే మనం ఫిజికల్ లేయర్ యొక్క స్ట్రక్చర్ తీసుకున్నప్పుడు 7 ఉంటాయి కదండి, ఈ 7లో ఇది లాస్ట్లో ఉంటుంది, అంటే ఫస్ట్ అయినా కానీ రివర్స్లో ఉంటుంది ఆర్డర్ అనేది. సో మనం అందుకని ఈ ఫిజికల్ లేయర్ని లోయెస్ట్ లేయర్ అంటారన్నమాట. తర్వాత వచ్చేసి నెట్వర్క్ లేయర్, డేటా లింక్ లేయర్, ఫిజికల్ లేయర్. ఈ లాస్ట్లో ఉండేటువంటి 3 లేయర్స్ని హార్డ్వేర్ లేయర్స్ అంటారు. ఇది మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో తెలుసుకున్నాము. సో నెక్స్ట్ మనం ఫంక్షన్స్ ఆఫ్ ఫిజికల్ లేయర్ గురించి తెలుసుకుందాం. వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ ఫిజికల్ లేయర్స్ అంటే, ఇక్కడ మనకి 4 ఫంక్షన్స్ ఉన్నాయి. ఒకటి వచ్చేసి బిట్ సింక్రొనైజేషన్, బిట్ రేట్ కంట్రోల్, ఫిజికల్ టోపాలజీస్, ట్రాన్స్మిషన్ మోడ్. మనం ఇప్పుడు ఇండివిజువల్గా వీటి గురించి తెలుసుకుందాం. వాట్ ఈస్ ద బిట్ సింక్రొనైజేషన్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సింక్రొనైజేషన్ అంటే ఏంటంటే, నాట్ ఓవర్ ల్యాపింగ్ మీన్ మనం సెండర్ నుంచి రిసీవర్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు ఈ డేటా అనేది వన్స్ అండ్ జీరోస్లో ఉంటుంది. సో ఇక్కడ సెండర్ నుంచి 1 అనేది సెండ్ చేసినప్పుడు డేటా నుంచి ఎట్ ద సేమ్ టైం 1 అనేది మళ్ళీ రాకూడదన్నమాట. సో ఇట్లా వచ్చినప్పుడు ఓవర్ల్యాప్ అవుతుంది. ఇట్లా ఓవర్ల్యాప్ అవ్వకుండా డేటా అనేది సెండర్ అనేది 1 పంపించినప్పుడు రిసీవర్ అనేది ఏం చేయాలి, తిరిగి అంటే 1 తీసుకున్న తర్వాత 0ని పంపించాలి. సో ఇట్లా తీసుకోవాలన్నమాట. సో అట్లా అక్కడ ఓవర్ల్యాప్ జరగకుండా మనకి ఉంటుందన్నమాట. సో ద లేయర్ ప్రొవైడ్స్ ద సింక్రొనైజేషన్ ఆఫ్ బిట్స్ బై ప్రొవైడింగ్ క్లాక్. ఇక్కడ క్లాక్ అనేది ఆ సింక్రొనైజేషన్ మొత్తాన్ని చూస్తుంది. దిస్ క్లాక్ కంట్రోల్స్ బోత్ సెండర్ అండ్ రిసీవర్ దస్ ప్రొవైడింగ్ సింక్రొనైజేషన్ ఏ బిట్ లెవెల్ మీన్ ఈ క్లాక్ అనేది చూస్తుంది, అంటే ఈ సింక్రొనైజేషన్ అవుతుందా లేదా అనేది మనకి ఇక్కడ చూస్తుంది అన్నమాట. నెక్స్ట్ బిట్ రేట్ కంట్రోల్. బిట్ రేట్ కంట్రోల్ మీన్ మనం సెండర్ నుంచి రిసీవర్కి ఎన్ని బిట్స్ ఒక సెకండ్లో ట్రాన్స్ఫర్ చేసాము, ఇంత డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది బిట్ రేట్ కంట్రోల్ మనకి తెలియజేస్తుంది. ద ఫిజికల్ లేయర్ ఆల్సో డిఫైన్స్ ద ట్రాన్స్మిషన్ రేట్, దట్ ఈస్ ద నెంబర్ ఆఫ్ బిట్స్ పర్ సెకండ్, అంటే ద నెంబర్ ఆఫ్ బిట్స్ ట్రాన్స్ఫర్ పర్ సెకండ్. నెక్స్ట్ టోపాలజీస్. టోపాలజీ అంటే ఏంటంటే, ఒక సెండర్కి ఒక రిసీవర్కి డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది, అది ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఏ వేలో ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది టోపాలజీస్ అన్నమాట. ద ఫిజికల్ లేయర్స్ స్పెసిఫైస్ ద వే ఇన్ విచ్ ద డిఫరెంట్
డివైసెస్ ఆర్ నోడ్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ ఏ నెట్వర్క్. అంటే మనకి నెట్వర్క్ అనేది ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది అనేది డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉంటాయి. సపోజ్ ఒకటి ఈ వేలో వెళ్ళొచ్చు, ఒకటి ఈ వేలో వెళ్ళొచ్చు, ఒకటి ఇట్లా ఇట్లా. అంటే ఇట్లా మనకు వెళ్ళే వేస్ అనేటివి డిఫరెంట్ ఉన్నప్పుడు ఇక్కడ కూడా డేటా అనేది ట్రాన్స్మిషన్ అనేది డిఫరెంట్ వేస్లో అనేది జరుగుతుంది. సో ఇక్కడ టోపాలజీస్ ఏమేమి ఉన్నాయి? బస్ టోపాలజీస్, స్టార్ టోపాలజీస్, మెష్ టోపాలజీస్. ఈ టోపాలజీస్ గురించి మనం బ్రీఫ్గా నెక్స్ట్ వీడియోస్లో మనం తెలుసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్మిషన్ మోడ్. ట్రాన్స్మిషన్ మోడ్ అంటే ఏంది? ద ఫిజికల్ లేయర్ ఆల్సో డిఫైన్స్ ద వే ఇన్ విచ్ డేటా ఫ్లోస్ బిట్వీన్ ద టూ కనెక్టెడ్ డివైసెస్. మీన్ ఆ డేటా అనేది ఇక్కడ ఏంది, డేటా అనేది ఏ వేలో వెళ్తుంది అనేది ఇక్కడ చెప్తుంది. ట్రాన్స్మిషన్ మోడ్ అంటే ఏంటంటే ఆ డేటా అనేది ఎలా వెళ్తుంది అనేది ఇక్కడ ట్రాన్స్మిషన్ మోడ్ చెప్తుంది. ద ఫిజికల్ లేయర్ ఆల్సో డిఫైన్స్ ద వే ఇన్ విచ్ ద డేటా ఫ్లోస్ బిట్వీన్ ద టూ కనెక్టెడ్ డివైసెస్. ఇక్కడ వేరియస్ ట్రాన్స్మిషన్ మోడ్స్ అనేవి ఉన్నాయండి మనకి. ఒకటి వచ్చేసి సింప్లెక్స్ వన్, సెకండ్ వన్ హాఫ్ డూప్లెక్స్, థర్డ్ వన్ ఫుల్ డూప్లెక్స్. మనం ఇప్పుడు ఈ సింప్లెక్స్, హాఫ్ డూప్లెక్స్, ఫుల్ డూప్లెక్స్ గురించి తెలుసుకుందాం. సింప్లెక్స్ అంటే ఏంటంటే ఇన్ ద సింప్లెక్స్ మోడ్ ద కమ్యూనికేషన్ ఈజ్ యూనిడైరెక్షనల్. యూనిడైరెక్షనల్ అంటే ఏంటంటే ఓన్లీ ఒక వేలో మాత్రమే జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి యాజ్ వన్ వే స్ట్రీట్. అంటే వన్ వే స్ట్రీట్లో ఏంది, వెహికల్స్ వన్ వేలో మాత్రమే వెళ్తాయి, అది వన్ వే స్ట్రీట్ అన్నమాట. సో యూనిడైరెక్షనల్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎయిదర్ ఇన్పుట్ అన్నా జరుగుతుంది లేదా అవుట్పుట్ అన్నా జరుగుతుంది, ఇది ఓన్లీ వన్ డైరెక్షనల్. ఎగ్జాంపుల్ వచ్చేసి కీబోర్డ్ అండ్ ట్రెడిషనల్ మానిటర్స్. కీబోర్డ్ అనేది ఓన్లీ ఇన్పుట్ని ఇస్తాం మనం ఇక్కడ. ట్రెడిషనల్ మానిటర్స్ ఏంది, మనకి ఓన్లీ అవుట్పుట్ ఇస్తాయి ఈ ట్రెడిషనల్ మానిటర్స్ అనేటివి. సో అది సింప్లెక్స్ మోడ్. నెక్స్ట్ వచ్చేసి హాఫ్ డూప్లెక్స్ మోడ్. ఇన్ హాఫ్ డూప్లెక్స్ మోడ్ ఈచ్ స్టేషన్ కెన్ బోత్ ట్రాన్స్మిట్ అండ్ రిసీవ్ బట్ నాట్ ఎట్ ద సేమ్ టైం. ఇక్కడ ఇది మెయిన్ థింగ్, మెయిన్ ఇంపార్టెంట్ అండి, ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఇది హాఫ్ డూప్లెక్స్లో ఏమవుతుందంటే సెండర్ అనే అతను సెండ్ చేస్తాడు, రిసీవర్ అనే అతను రిసీవ్ చేసుకుంటాడు. ఇట్లా ఎట్ ద సేమ్ టైం ఇన్పుట్ జరుగుతుంది, అంటే ఇన్పుట్ జరుగుతుంది అండ్ అవుట్పుట్ జరుగుతుంది బట్ నాట్ ఎట్ ద సేమ్ టైం. ఎగ్జాంపుల్ వచ్చేసి వాకీ టాకీ. వాకీ టాకీలో ఫస్ట్ ఏం చేస్తాం మనం, అంటే ఫస్ట్ ఒక అతను మాట్లాడిన తర్వాత సెకండ్ అతను మాట్లాడతాడు. ఇన్పుట్ అనేది ఒకరు మాట్లాడుతున్నాం కానీ ఇంకొకరు మాట్లాడలేరు. సో అది హాఫ్ డూప్లెక్స్ మోడ్. ఫుల్ డూప్లెక్స్ మోడ్ ఏంటంటే ఇన్ ఫుల్ డూప్లెక్స్ మోడ్ బోత్ స్టేషన్స్ కెన్ ట్రాన్స్మిట్ అండ్ రిసీవ్ సైమల్టేనియస్లీ. అంటే ఇక్కడ డేటా అనేది సెండ్ జరుగుతుంది అండ్ ఆల్సో రిసీవ్ జరుగుతుంది. ఎప్పుడు? ఎట్ ద సేమ్ టైం. మీన్ డేటా సెండ్ చేస్తాము, ఎట్ ద సేమ్ టైం అనేది ఇది రిసీవ్ చేసుకుంటుంది. మీన్ ఇన్పుట్ ఒకేసారి జరుగుతుంది, ఎట్ ద సేమ్ టైం అవుట్పుట్ కూడా ఒకేసారి జరుగుతుంది. సో ఇదనేది మనకి ఫుల్ డూప్లెక్స్ మోడ్ అంటారు దీన్ని. ఎగ్జాంపుల్ వచ్చేసి మొబైల్. ఎట్లా మొబైల్ అవుతుంది అంటే మన మొబైల్లో మనం వచ్చేసి ఎట్ ద సేమ్ టైం మాట్లాడతాము, అంటే మనం మాట్లాడతాము, ఎట్ ద సేమ్ టైం అవతల పర్సన్ కూడా మాట్లాడతారనమాట. ఇది సింపుల్ డూప్లెక్స్ మోడ్. సింప్లెక్స్ మోడ్, హాఫ్ డూప్లెక్స్ మోడ్, ఫుల్ డూప్లెక్స్ మోడ్, ఇవి కొంచెం ఇంపార్టెంట్ అండి, గుర్తుపెట్టుకోండి బాగా. నెక్స్ట్ వచ్చేసి రికగ్నైజింగ్ ఫ్రేమ్ సిగ్నల్స్. రికగ్నైజింగ్ ఫ్రేమ్ సిగ్నల్స్ అంటే ఏంటంటే మనకి డేటా లింక్ లేయర్లో డేటా అనేది ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది, ఫ్రేమ్స్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. సో ఈ ఫ్రేమ్స్లో ఏ విధంగా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే ఇది మనకి డేటా లింక్ లేయర్ నుంచి మనకు ఒక డేటా వచ్చింది. ఈ డేటా అనేది ఫిజికల్ లేయర్లోకి వచ్చింది. ఇది ఏ విధంగా బిట్స్లో కన్వర్ట్ అవుతుంది అంటే ఇప్పుడు ఈ ఫ్రేమ్స్ అనేటివి ఈ విధంగా ఉన్నాయి. దీన్ని మనం మనకి ఫిజికల్ లేయర్లో అండర్స్టాండ్ చేసుకోవాలి. ఫిజికల్ లేయర్లో డేటా ట్రాన్స్ఫర్ జరగాలి అంటే డేటా అనేది బిట్స్లలో మాత్రమే కన్వర్ట్ అవుతుంది. సో ఫిజికల్ లేయర్ డీకోడ్స్ ద ఫ్రేమ్ మీడియా ఇంటూ సిగ్నల్స్ బైనరీ కోడ్ సో ఇక్కడ ఏం చేస్తుంది అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చినటువంటి ఫ్రేమ్ని మనం డీకోడ్ చేసుకోవాలి. ఫ్రేమ్లో నాయిస్ ఉందా, ఏమైనా ఉందా అనేది మనం చూసుకోవాలన్నమాట. ఫస్ట్ ఇక్కడ ఈ ఫ్రేమ్ని మనం డీకోడ్ చేసాము చూడండి. ఇందులో ఏమవుతుంది, ఇది స్టార్ట్ ఆఫ్ ద ఫ్రేమ్, ఇది ఎండ్ ఆఫ్ ద ఫ్రేమ్, ఇది మిడిల్ కంటెంట్ ఆఫ్ ద ఫ్రేమ్. అదేవిధంగా ఇదే ఫ్రేమ్ని మనం విధంగా డీకోడ్ చేసినప్పుడు ఏ స్పెసిఫిక్ బిట్ ప్యాటర్న్ డినోట్స్ దట్ ద స్టార్ట్ ఆఫ్ ద ఫ్రేమ్. అంటే
ఇది స్టార్ట్ చూపిస్తుంది అన్నమాట. ఈ బైనరీ బైనరీ అనేది స్టార్ట్ ఆఫ్ చేసి చూపిస్తుంది. ఇది ఎండ్, ఇది మిడిల్ ఆఫ్ ద కంటెంట్. ఇదేమంటే ఈ ఎక్స్ఎక్స్లో ఉండేటువంటి నాయిస్. ఇప్పుడు మనం ఏదైనా ఒక డేటాని సెండ్ చేసినప్పుడు ప్యూర్ డేటాని మనం సెండ్ చేయలేం. సో ఆ ప్యూర్ డేటాలో ఏదో కొంచెం నాయిస్ ఉంటుంది. ఆ నాయిస్ వచ్చేసి ఎక్స్ఎక్స్ అనేటివి నాయిస్ అంటే అది డీకోడ్ చేయబడదన్నమాట. సో ఇక్కడ కూడా సేమ్ అదే బిట్గా తీసుకుంటుంది అన్నమాట. ఏంది ఇది? సో అన్ఫ్రేమ్డ్ సిగ్నల్స్ నాట్ డీకోడెడ్ నాట్ పాస్డ్ టు డేటా లింక్ లేయర్. ఇది ఇంక ఎండ్ ఆఫ్ ద ఫ్రేమ్ ఇవ్వండి. సో ఇదే ఈ విధంగా మనము ఒక ఫ్రేమ్ని ఒక బిట్స్లోకి మనం కన్వర్ట్ చేసుకొని ఆ తర్వాత నెక్స్ట్ లేయర్కి మనం ట్రాన్స్మిట్ చేస్తాం. సో దిస్ ఈజ్ ద బ్రీఫ్ ఎక్స్ప్లనేషన్ అబౌట్ ఫిజికల్ లేయర్ అండి. నెక్స్ట్ మనం డేటా లింక్ లేయర్ గురించి తెలుసుకుందాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.